సృష్టికి మూలం అమ్మ, మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కళ. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కంపెనీ సీమెన్స్ కంపెనీ. సో ఈ సీమెన్స్ కంపెనీకి డైరెక్టర్గా వ్యవహరించినటువంటి గంటి వెంకట సత్యభాస్కర్, ఈయన 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ సీమెన్స్ కంపెనీకి డైరెక్టర్గా వ్యవహరించారు. సో ఈయన కూడా ఈ స్కామ్లో భాగం ఉంది అని చెప్పి ఏపీ సిఐడి అధికారులు ఈయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈయన A35గా ఉన్నారు. ఈయన్ను ఏసీబీ కోర్టులో హాజరుపరిచినటువంటి నేపథ్యంలో ఇది ఎప్పుడు జరిగింది అంటే చంద్రబాబు గారి అరెస్ట్ కంటే ముందు జరిగినటువంటి అంశం ఇది. సో ఆ సమయంలో ఈయన ఏసీబీ కోర్టులో హాజరుపరిచినటువంటి సమయంలో ఇతన్ని చేసినటువంటి ఏదైతే సిఐడి ఆరోపణలు చేస్తుందో ఇవి అవినీతి నిరోధక చట్టం కిందకు రావు, కాబట్టి ఇతనికి జుడిషియల్ రిమాండ్ మేము విధించలేము అని చెప్పి ఏసీబీ కోర్టు తోసిపుచ్చడం జరిగింది. సిఐడి వేసినటువంటి పిటిషన్ని కొట్టేసింది. వెంటనే సిఐడి ఏపీ హైకోర్టుకు వెళ్ళి అక్కడ ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని సవాల్ చేసినటువంటి నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సస్పెండ్ చేసి అతనికి రిమాండ్ విధించాల్సిందిగా, విచారణ జరపాల్సిందిగా ఏపీ హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే వెంటనే అతను బెయిల్కి పిటిషన్ వేశారు ఏపీ హైకోర్టులో. సో అప్పట్లో ఈయన వేసినటువంటి బెయిల్ పిటిషన్ని కూడా అప్పటి జడ్జ్ సురేష్ రెడ్డి గారు కొట్టేయడం జరిగింది. ఇతన్ని రిమాండ్కి తీసుకోండి, జుడిషియల్ రిమాండ్లో ఉంచండి, పూర్తి స్థాయిలో ఈ కేసుకి సంబంధించి విచారణ జరపండి అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలోనే ఆయన 22 సుప్రీంకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేసి నాకు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి ఆయన ఈ కేసులో సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సో దీని మీద సుదీర్ఘ వాదనల అనంతరం సో ఆయనకి అప్పట్లోనే మధ్యంతర బెయిల్ అయితే ఇచ్చారు. సో అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారికి అనారోగ్య కారణాలతో ఇంటర్మ్ బెయిల్ మధ్యంతర బెయిల్ ఇచ్చారో అదేవిధంగా ఆయనకు కూడా యాంటిసిపేటరీ బెయిల్లో భాగంగా మధ్యంతర బెయిల్ ఇవ్వటం జరిగింది. ఆ బెయిల్ ఈ రోజుతో ముగియనుంది. మరి ఈరోజు సుప్రీంకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈరోజుతో ముగియనున్నటువంటి ఆయన మధ్యంతర బెయిల్ని రెగ్యులర్ బెయిల్గా కన్వర్ట్ చేస్తూ ఆయనకు బెయిల్ ఇవ్వటం జరిగింది. అంటే ఇప్పట్లో ఆయన మళ్ళీ అరెస్టు చేసేటువంటి అవకాశం లేదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒకరి తర్వాత ఒకరికి అందరికీ బెయిల్స్ అయితే వస్తున్నాయి, ఒక్క చంద్రబాబు గారికి తప్ప. A37గా చంద్రబాబు గారు ఉన్నారు, A35గా ఉన్నటువంటి సత్యభాస్కర్కి కూడా ఈరోజు రెగ్యులర్ బెయిల్ వచ్చేయటం జరిగింది. ఆయన మధ్యంతర బెయిల్ గడువు ముగిసినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. సృష్టికి మూలం అమ్మ, మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కళ. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.